రైట్ సార్. డాక్టర్ గారు ఇప్పుడు అదేవిధంగా మరి ప్రొఫెసర్ వెంకటేష్ గారు కూడా మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. వీరు కూడా మనతో పాటు స్కైప్లో జాయిన్ అయ్యారు. ముందుగా వారికి కూడా మనం ఒకసారి వెల్కమ్ చేద్దాం. సార్ వెంకటేష్ గారు నమస్తే. నేను విత్ రావత్. హలో సార్. సార్ నమస్తే సార్. సార్ రాజకీయ ఎత్తుగడ శీర్షికన మరి మనతో పాటు స్టూడియోలో డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వీరు బీఎస్పీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అండ్ కోఆర్డినేటర్. అదేవిధంగా మరి దయానంద్ గారు ఉన్నారు. వీరు బీఎస్పీ జోనల్ కోఆర్డినేటర్. సో అదేవిధంగా ఇప్పుడు మనం రాజకీయ ఎత్తుగడలో భాగంగా మరి బీఎస్పీ నేత మాయావతి గురించి, అదేవిధంగా మరి ఎస్పీ నేతలకు సంబంధించిన మరి ఏవైతే వివాదం కొనసాగుతుందో, అదేవిధంగా ఈ రెండింటి మీద మరి బీజేపీకి కూడా మరొక మాట బయటకు వచ్చింది. సో బీజేపీకి ఒకవేళ మద్దతు ఇవ్వబోతున్నారా మరి మాయావతి గారు అంటూ కూడా. సో దీనికి సంబంధించి మీరు ఎలా విశ్లేషణిస్తున్నారు సార్? హలో సార్. చెప్పండి. ఎస్ సార్ ప్లీజ్ రెస్పాండ్ సార్. హలో. ఎస్ సార్. మాట్లాడమంటారా సార్? చెప్పండి సార్. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు మాయావతి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ వీటిల్లో ఇవాళ వార్తాపత్రికల్లో లేదంటే సోషల్ మీడియాలో మనం చదువుతూ ఉన్నాము. ఓకే. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు, మనం గతంలోకి వెళ్ళి మనము దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ విషయం అనుకోటి స్పష్టంగా అర్థమవుతుంది. బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది ముఖ్యంగా కింది కులాల మధ్య తరగతి వర్గం వల్ల ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ. అంటే కాంచీరామ్ గారు 1980-90 దశకంలో దగ్గర నుండి కూడా ఆయన చేసినటువంటి కృషి, అంటే బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి దానికి రాకముందు చాలా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేశారు, బ్యామ్సెఫ్ అని, తర్వాత అట్లాగే ఆయన ఒక ఉద్యోగిగా ఉంటూ ఆ తర్వాత రాజకీయ పార్టీగా ఈ దేశంలో కింది కులాలకు రాజకీయ అధికారమే సర్వస్వము, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అంటనని కాంచీరామ్ గారు బలంగా విశ్వసించినటువంటి ఒక శాస్త్రవేత్త. సో ఆయన బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి దాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అంతరాలను సమానంగా చేయడం, అంటే ఆ వర్టికల్గా ఉన్నటువంటిది నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను సమానంగా తయారు చేయడం, రివర్స్ కూడా అంటే చెప్పలేదు ఆయన. రివర్స్ చేయడం అంటే కింది కులాల వాళ్ళు వచ్చి పూర్తిగా టాప్ కావాలి అనేటువంటిది. కానీ ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని కట్టుబడినటువంటి కాంచీరామ్ గారు కింది కులాలను ఉన్నత కులాలు అనేటువంటి తారతమ్యం లేకుండా సమానంగా చూడాలి అనేటువంటిది ఏకైక సిద్ధాంత పునాదిగా బహుజన సమాజ రాజకీయ పార్టీని నిర్మాణం చేశారు. ఓకే. ఆ నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఎస్సీలను, ముస్లింలను, వెనుకబడిన కులాలను, తర్వాత వచ్చేసి ఆదివాసీలను వచ్చేసి ఏకం చేసినటువంటి ఏకైక నాయకుడు అంబేద్కర్. తర్వాత అంబేద్కర్ ఒక సిద్ధాంతాన్ని, ఒక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విలువలు ఈ దేశానికి అందిస్తే కాంచీరామ్ గారు ఒక రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ అధికారంలో కింది కులాలకే రాజకీయ అధికారం దక్కాలంటారని చెప్పి ఆయన ఊరు తిరిగి ప్రజల్ని సమీకరించి అన్ని కులాలను, వాళ్ళ కింది కులాల చెందినటువంటి వాళ్ళ దళితులు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, ఆదివాసులందరూ కూడా సమీకరించి అందులో భారతదేశంలో నిర్లక్ష్యానికి గురి చేయబడినటువంటి సామాజికవేత్తల, సామాజిక ఉద్యమకారులనే చిత్రపటాలుగా ముందు పెట్టి సింబల్స్గా, ఐకాన్స్గా తయారు చేసి ఒక మహాత్మా జ్యోతిబా పూలే, ఒక బుద్ధుడు, ఒక కబీర్, ఒక అంబేద్కర్, ఒక నారాయణ గురు, ఒక పెరియార్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళనే సింబల్గా తీసుకొని వచ్చి జనాన్ని ఏకం చేసి రాజకీయ ఉద్యమ వైపు నడిపించినటువంటి ఒక రాజకీయ పార్టీ. అందుకని మీరు వెనుకబడిన కులాల వాళ్ళు వచ్చేసి కూడా బహుజన సమాజ్ పార్టీ ఫోన్లోకి తీసుకురావాలంటని చెప్పి దగ్గరదారుగా 60 రోజులకు పైగా ఢిల్లీలో పార్లమెంట్ ముందు బోటు క్లబ్ దగ్గర మండల కమిషన్ కో లాగు కరో అంటనని చెప్పి ఆందోళన చేయించినటువంటి చరిత్ర కూడా బహుజన సమాజ్ పార్టీకి ఉండడం వల్ల అది ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఒక్కసారిగా పూర్తిగా తలకిందులే చేయడం కాకుండా మొత్తం భారతదేశ రాజకీయాలనే కింది కులాలు కూడా శాసించవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగజేసినటువంటి రాజకీయ పార్టీ అంటే చెప్పుకోవడం అందులో ఏమాత్రం కూడా భిన్నాభిప్రాయం అనేటువంటిది లేదు. అందుకని ఉత్తరప్రదేశ్లో సాధించిన విజయంతోనే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి జరిగింది. అంటే కాంచీరామ్
మాయావతి ఆనాడు చేసినటువంటి కృషి ఫలితంగా బహుజనులను ఏకం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే కాలక్రమంలో పార్టీ అనేటువంటిది సర్వ బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి నినాదం దగ్గర నుండి సర్వజన హితాయ సర్వజన సుఖాయ అంటే నినాదముతో ఉన్నత కులాల యొక్క ఓట్ బ్యాంకును ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసే చేయడం ప్రారంభమైనటువంటి నాటి నుండి కూడా బహుజన సమాజ పార్టీ క్షీణించడం అనేటువంటిది, ఓట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఓట్ టు పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది మొదలైంది. అంటే ఒక స్ట్రాటజికల్ గా మొబిలైజేషన్ కొరకు ఎలక్టోరల్ మొబిలైజేషన్ లో వచ్చినటువంటి స్ట్రాటజీ వల్ల అయితేనేమి, తర్వాత కాంశీరామ్ మరణాంతరము సరైనటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి లీడర్షిప్ అనేటువంటిది సరైన దిశానిర్దేశం అనేటువంటిది చేయకపోవడం వల్ల ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజకీయ భారతదేశ రాజకీయాల్లో కాకుండా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బహుజన సమాజ పార్టీ బలహీనపడింది అనేటువంటిది నిర్వివిదా అంశం. దాంతోపాటు ప్రత్యామ్నాయంగా ఇతర రాజకీయ పార్టీలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒకటి ఆజాద్ సమాజ్ పార్టీ అనేటువంటిది పుట్టుకొచ్చింది. ఆజాద్ సమాజ్ పార్టీ అనేటువంటి దాని వెనక కాంగ్రెస్ పార్టీ ఉండి దాన్ని ప్రోత్సహిస్తుందా లేదనేటువంటిది అంత ఆధారం లేకపోయినా ఆజాద్ వచ్చేసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు ప్రియాంక గాంధీ వెళ్ళి చూసిన వెళ్ళి కలిసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆజాద్ సమాజ్ పార్టీని అనేటువంటి దాని వెనక ఒక పక్క కాంగ్రెస్ అనేటువంటిది ఉంది అనేటువంటిది కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఇవాళ బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి చాలా దగ్గర అవుతుంది. ఒకపక్క సమాజ్వాది పార్టీ నుంచి దూరం అయిపోయింది. సమాజ్వాది పార్టీ కనీసం ముస్లింస్ యాదవ్ ఓట్ బ్యాంక్తోనైనా కన్సాలిడేట్గా అవుతుంది అనుకుంటే అక్కడ కూడా కాలేకపోయింది. ఇవాళ బహుజన్ భారతీయ జనతా పార్టీ అనేటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఒక కొత్త స్ట్రాటజీని ఎలక్టోరల్ స్ట్రాటజీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రారంభమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో బహుజన సమాజ్ పార్టీ సర్వజన హితాయ అనేటువంటి నినాదంతో ఉన్నత కులాల యొక్క ఓట్ బ్యాంక్ను ఆకర్షించడం మొదలుపెట్టేసరికి భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి స్ట్రాటజీతో ద మోస్ట్ మహాదళిత్స్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్స్ లాంటి వాళ్ళను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసేసరికి అది ఎన్నికల రాజకీయాల్లో ప్రధానంగా ప్రయోజనం అనేటువంటిది పొందింది. సో అందువల్ల ఈరోజు ఒక పక్క సమాజ్వాదీ పార్టీ అనేటువంటిది బలహీన పడిపోతుంది, ముస్లిం తర్వాత యాదవ్ ఓట్ బ్యాంక్ తో బలపడాల్సినటువంటి రాజకీయ పార్టీ బలహీన పడిపోతుంది, ఒక పక్క భారతీయ జనతా పార్టీ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి స్ట్రాటజీతో అధికారాన్ని కేంద్రంలో అత్యధికమైన పార్లమెంటు సీట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కానీ విజయాన్ని సాధించింది. అలాగే ఇంకొక కాంగ్రెస్ వచ్చేసి ఆజాద్ సమాజ్ పార్టీ అనేటువంటి దాన్ని వెనక ఉంది అంటానని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నాకైతే దానికి సంబంధించిన ఆధారాలు లేవు కానీ అభిప్రాయపడుతూ ఉన్నటువంటి క్రమంలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీకి బహుజన సమాజ్ పార్టీ దగ్గరయ్యి మళ్ళీ ముఖ్యంగా వచ్చేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర సమీపిస్తున్నటువంటి ఉండడం వల్ల కనీసం తన అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి స్ట్రాటజీ, అంటే గతంలో కూడా ఒకనొకప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ మద్దతుతోనే కూడా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన చరిత్ర కూడా బహుజన సమాజ్ పార్టీకి ఉంది. కాబట్టి ఇవాళ మళ్ళీ దాన్ని ఏమైనా రివైవ్ చేసి ఆ పార్టీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారేమో అనేటువంటి ఒక సందేహం కలుగుతుందండి. రైట్ రైట్ ప్రొఫెసర్ గారు, థ్యాంక్ యూ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.